సిపిఎం తెలంగాణ అభ్యర్థుల జాబితా లిస్ట్ అయితే విడుదలైంది. 14 మంది అభ్యర్థులతో జాబితానైతే ప్రకటించారు. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, అలాగే మధుర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి బుక్యా వీరభద్రం పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నట్లుగా కూడా అటు సిపిఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అభ్యర్థుల జాబితానైతే సిపిఎం విడుదల చేసింది. 14 మంది అభ్యర్థులతో కూడా జాబితానైతే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది సిపిఎం. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మధిర నుంచి పాలడుగు భాస్కర్, అలాగే వైరా నుంచి ముఖ్య వీరభద్రం పోటీ చేయబోతున్నట్లుగా సిపిఎం ప్రకటించింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితానైతే విడుదల చేసింది సిపిఎం. 14 మంది అభ్యర్థులతో జాబితానైతే ప్రకటించింది. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది సిపిఎం. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మధుర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి బుక్యా వీరభద్రం పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది సిపిఎం. 14 మంది అభ్యర్థులతో జాబితానైతే ప్రకటించింది. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మధుర నుంచి పాలడుగు భాస్కర్, అలాగే వైరా నుంచి బుక్యా వీరభద్రం పోటీ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. అటు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఒంటరిగా పోటీ చేస్తామన్నట్లుగా కూడా సిపిఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 మందితో లిస్ట్ అయితే ప్రకటించారు. అటు పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం కావచ్చు, మధుర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి బుక్యా వీరభద్రం పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి భవిత? మధురి, యాక్చువల్గా 17 నియోజకవర్గాలకు వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు మాత్రం 14 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. ఇంకా మరో మిగిలినటువంటి 3 సీట్లు కావచ్చు, ఇంకా ముఖ్యంగా వాళ్ళు పోటీ చేసే 24 సీట్లకు సంబంధించి కావచ్చు. ఓవరాల్ గా ఈ 3 సీట్లు అంటే మిగిలినటువంటి 3 సీట్లు ఈరోజు ఈవినింగ్ కల్లా ప్రకటిస్తామని చెప్పారు. మిగతావి కూడా ఈ రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏవైతే 4 పెండింగ్లో ఉన్న మిగతా పెండింగ్లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి ఆ జిల్లాల నాయకులతో మాట్లాడుతుంది. వాళ్ళతో చర్చలు సంప్రదింపులు జరిపిన తర్వాతనే వాటికి సంబంధించి లిస్ట్ అయితే ప్రకటిస్తామని చెప్పేసి ఇంతకుముందు తమ్మినేని వీరభద్రం చెప్పిన పరిస్థితి. అయితే పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం బరిలో ఉండబోతున్నారు. వీళ్ళు 7వ తారీఖు రోజు నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించి ప్రచారంలో జాతీయ నాయక సిపిఐ పార్టీ సంబంధించి జాతీయ నాయకులు కూడా ప్రచారంలో ఉండబోతున్నారని వాళ్ళు తెలిపారు. ఆ జాతీయ నాయకులనే ఎవరు ఏ రోజు ఉంటారనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదని కూడా చెప్పారు. ముఖ్యంగా వీటికి సంబంధించి ఈరోజు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. కాకపోతే దాంట్లో కొంచెం సవరణలు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఓవరాల్ గా మనకైతే ఏం అధికారికంగా అంటే మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరచారనేది చెప్పలేదు. ముఖ్యంగా అయితే వాళ్ళ మేనిఫెస్టోలో ఏవైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేయనున్నాం అన్నట్టు వాళ్ళు అయితే చెప్పారు. జర్నలిస్ట్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే ఉచితంగా 300 గజాల ఇళ్ల స్థలంతో పాటు ఇంటిని నిర్మించుకోవడానికి ఒక 10 లక్షల రూపాయలు ఆర్థికంగా కేటాయించాలని చెప్పారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ఫ్యామిలీలకు సంబంధించి హెల్త్ కార్డులను ఇష్యూ చేయాలని చెప్పారు. అంతేకాకుండా పిల్లలకు సంబంధించి KG-PG వరకు ఉచిత విద్యను జర్నలిస్ట్ల పిల్లలకు అతి అందించాలని చెప్పేసి ఈ ఒక్క సవరణ మాత్రమే మనకి అంటే మేనిఫెస్టో వచ్చినటువంటి కేవలం ఇది ఒక అంశం గురించి మనకైతే ప్రస్తావన తీసుకొచ్చారు మాదిరి. అండ్ భవిత, ఫస్ట్ లిస్ట్ కు సంబంధించి అటు సిపిఎం నేతలు ఏం చెప్తున్నారు? సిపిఎం నేతలు అదే చెప్తున్నారు. అంటే ఫస్ట్ అంటే మేము 17 నియోజకవర్గాలను అనౌన్స్ చేస్తాము. కాకపోతే మిగతా అంటే ఏదైతే 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించామో మిగతా 3 ఈరోజు ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది డేకి మేము మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు పోటీ చేసే మొత్తం 24 స్థానాలకు సంబంధించి రేపు లేదా ఎల్లుండి ఆ స్థానాలలో ఎవరు అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారని చెప్పేసి అంటే ఇప్పటికే వామపక్షాల పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ తో వీళ్ళు పొత్తు తెగదింపుకున్నప్పటికీ సిపిఐ ప్రస్తుతం పొత్తులో ఉండబోతుంది. కాబట్టి సిపిఎం పోటీ ఏదైతే సిపిఐ పోటీ చేసే స్థానాలకు సంబంధించి వీళ్ళు పోటీ చేయకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అయితే సిపిఐ పొత్తు ఏ స్థానానికి ఉంటుందో ఆ స్థానంలో మీరు పోటీ చేయరు. అది కాకుండా ఆ స్థానాలు ఏవి కేటాయించాలనేది కొంచెం క్లారిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకు తెలుస్తుంది. అది ప్రకటించిన తర్వాత వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తారు. సేమ్ డే మొత్తం టోటల్ మేనిఫెస్టో కూడా సవరణ చేసి వివరిస్తారనే విషయం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.